పాటతో పాప మన దగ్గరికి వచ్చేయాలి. అందులో మొహమాటం లేదు. దీనికి నా మనసులో మాట మా అమ్మ ముందు, ఇక్కడ ఎంతో మంది కొన్ని వందల మంది ఉన్నారు, వీళ్ళందరి ముందు కూడా లాస్ట్ టైం చెప్పాను, అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. మరి ఒక్కసారి లాస్ట్ గా ఫైనల్ గా ఒకసారి వర్కౌట్, మళ్ళీ ఏమైనా అవుతుందో నాకు ఆలోచన, మంచి పాట రాసుకున్నాను దానిపై, తప్పకుండా అయిపోవాలి ఈసారి. నువ్వంటే నాకు ఇష్టమని నేనే చెప్పినా 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 నువ్వంటే నాకు పిచ్చని నేనే చెప్పినాండి మా జంగన చూసేయండి మా జంగన చూసేయండి మా బాగుందండి యూట్యూబ్ లో ట్రెండింగ్ అండి యూట్యూబ్ లో ట్రెండింగ్ అండి రండి 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 మీ వద్దన వచ్చిందండి హోలీ పండకండి నగమొత్తున్నదండి నాకు మరి బాను వరుసము మరి మరి పదే పదే తనుస్తుంది వరసవద్దు వరసల కలపవద్దు ఇంటికేమో బాణేమదు చిన్ని చిన్ని మాటలాడి బొగల రద్దకే మౌనిక బాణను ఓకే చెప్పు లేచిపోతా మనమిక వస్తావా బాను వస్తావా ఈ చెయ్యే పతి నా పలసర బండే ఎత్తిస్తా వస్తావా బాను వస్తావా స్పీడోమీటర్ కంట్రోల్ తగ్గదు అంటుంది రయే రయే రాను నువ్వు వస్తావని నేను శ్రీదేవి రమలోని మా అమ్మకు మరిచాను నువ్వు గణపక్కనుంటే మంచమేమో ఆపి వింటర్ లో వచ్చావుంటే సోలాపూరి దుప్పటకుంది పట్టుకుంటే అరే రే మెత్తకుంది కప్పుకుంటే వెచ్చండి కలిసి ఉందామా ఈ ఓలీ రోజు నువ్వు నేను ఒకటైపోతామా ఉందామా వాను ఉందామా నువ్వు నేను కలిసి ఇప్పుడు నిలిసే తిందామా బాగుందండి మా జట్టును చూసేయండి మా జట్టును చూసేయండి నా బాగుందండి యూట్యూబ్ లో ట్రెండింగ్ అండి యూట్యూబ్ లో ట్రెండింగ్ అండి రండి 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 మీ వదిన వచ్చిందండి ఓలీ పండకండి నగమొత్తున్నదండి రండి 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 మీ వదిన వచ్చిందండి అత్తా ఇంటికండి అంతే ఇచ్చేయండి మా చెల్లి కోసం మనిషి అన్నాడు ఎవడో పాట పాడ నువ్వు పాడేవు కాబట్టి నిజంగా చిన్నప్పుడు మా అమ్మ కూడా చెల్లికి జోల పాట పాడదు నువ్వు పాడేవు గ్రేట్ మామూలుగా చిన్నపిల్లలు ఏడుస్తారు కదా మా చెల్లి పుట్టినప్పుడు మా అమ్మ ఏడ్చింది ఇదేంటి ఇలా ఉంది ఇదేంటి ఇలా ఉంది అవునా మా అన్నయ్య అలాగే ఏడ్పిస్తూ ఉంటారు మా నాన్న చెత్త కొప్పులు పడేస్తే రెండు సార్లు బాగుగా వచ్చింది బాగుగా వచ్చింది మళ్ళీ ఇంటికి దేవుడా దేవుడా సరే మా చెల్లి వస్తుంది అనుకున్నాం చెత్త కుప్ప వచ్చేసింది ఇంటికి చెత్త కుప్ప వచ్చేసింది ఇంటికి అయ్యో ఏంటి మీ ప్రాబ్లమ్ నువ్వే అంట నువ్వే అంట వాళ్ళ ప్రాబ్లం సరే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి పంపించేయచ్చు కదా నిన్ను మా వాళ్ళకి ఇయ్యచ్చు కదా అలా ఇస్తలేరు ఈ చెత్త కుమ్మ ఎన్ని రోజులు ఇంట్లో సరే నేను సరే నేను నిన్ను ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారని అడుగు నేను వాళ్ళతోనే ఉంటాను మీరు బాగా పాడారు బట్ మీరు ఎన్ని పాటలు పాడినా నేను వాళ్ళు చెప్తేనే నేను వస్తాను బాను ఒక విషయం చెప్పనా నువ్వు చీకొట్టిన నీ వెనకాలే తిరుగుతున్నానంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కాదు నీతో బ్రతకాలను ఉంది కాబట్టి ఈ ప్రయత్నం మా
అమ్మ ఎన్నోసారి చెప్తుంటది ఎందుకురా పిల్ల అంటే నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నావు ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం లేదు కదరా వదిలేరా నీకు చాలా సంబంధాలు వస్తాయని చెప్తుంటది అని మా అమ్మకేం తెలుసు నేను ఎంతగా ఇష్టపడ్డాననేది అందుకే అమ్మ కూడా నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఇక్కడికి వచ్చింది చెప్పండి జుట్లు పట్టుకొని కొట్టేసుకుంటారు ఇద్దరు అనలేదు జనరల్ గా అడిగాను క్వశ్చన్ కోదాంతం అందమ్మా కోదాంతం వేందమ్మా కోదాంతం వేందమ్మా హలో మా ఆవిడకి అదిలో మీ రెండో కోడలు మాకు ఓకే మన ఓకే అంటే తీసుకెళ్తాం మా అన్నయ్యలు ఓకే అంటే అప్పుడు చూద్దాం అన్నయ్యలు ఓకేనా మాకు ఓకే కాదు మీ ఊరు వాళ్ళందరూ కూడా ఇలాంటి డ్రెస్సులు వేస్తే అప్పుడు వస్తాం ఇలాంటి డ్రెస్సులు వేస్తే అప్పుడు వస్తాం మా కోడల గురించి మా ఊరు వాళ్ళందరూ వేస్తారు బాబు అరే తమ్ముడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏదో చెప్పేసి ఏం కావాలి బాగా నాకు తెలియక అడుగుతున్నాను స్వచ్ఛమైన వాతావరణం అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు ఇంతవరకు సిటీలో ఉన్నా కదా ఒకసారి వచ్చి చూడు మా ప్రాంతం నచ్చలేదు అనుకుంటే నేను నీ దగ్గరికి వెళ్ళరక వస్తా ఓకేనా కారణం తీసుకెళ్ళడం కానీ సరే ఇంకేం చేయాలి తన కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంది మీరు ఏదైనా చూడడానికి మేము రెడీలో తన కోసం పాటలు పాట మానేస్తా ఇంకెప్పుడు కన్ను కన్ను కలిపేయద్దు ఆ మానేస్తా బాను ఇగో ఇంకా టైం ఉంది కాబట్టి ఒప్పిద్దాం వాళ్ళిద్దరు అన్నలు అయితే ఆల్మోస్ట్ చేస్తా అంటున్నారు బాగానే కూడా ఒక గంట సేపట్లో వేస్తాను ఇలాగ చేద్దాం మీరు హ్యాపీగా కూర్చోండి